రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ హాస్పిటల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ నర్సింగ్ సిబ్బంది ఆందోళన చేస్తున్నారు. 15 ఏళ్లుగా రోగులకు సేవలు చేస్తున్న తమకు ఉద్యోగ భద్రత లేదని, కేవలం 6 నెలలు ట్రైనింగ్ పూర్తి చేసిన ఏఎన్ఎంలకు ప్రభుత్వం పర్మనెంట్ ఉద్యోగాలు కల్పిస్తోందని వాపోతున్నారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో 115 రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని, లేని పక్షంలో విధులను పూర్తిగా బహిష్కరిస్తామని కేసీహెచ్ నర్సింగ్ సిబ్బంది హెచ్చరించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విశాఖపట్నం ఇన్ఛార్జి ఆసుపత్రిలో నర్సులందరూ కూడాను తమకు న్యాయం చేయాలంటూ నిరసన కళ వినిపిస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే పెద్ద ఎత్తున నర్సింగ్ సిబ్బంది అందరూ కూడా తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్ టైంలో ఏదైతే కోవిడ్ బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడాను సపర్యలు చేస్తూ, వాళ్లకు సేవలు చేస్తూ కన్నును కూడా పోగొట్టుకున్న పరిస్థితి. ఈరోజు మనం చూసుకున్నట్టయితే నర్సింగ్ స్టాఫ్ని ఒకసారి వాళ్ళ హృదయ విదారక ఆవేదనని వాళ్ళ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, అసలు మీరు చేస్తున్నటువంటి ఆందోళనకు గల కారణం ఏంటి? నా పేరు సూర్యకళ అండి. నేను విక్టోరియా గవర్నమెంట్ హాస్పిటల్లో కాంట్రాక్ట్ బేస్ స్టాఫ్ నర్స్గా పనిచేస్తున్నాను. మరి కోవిడ్ టైంలో నాకు కన్నుకి దెబ్బ తగిలి నేను కన్నును కోల్పోయానండి. అది ఒక బేబీకి ఆక్సిజన్ పెడుతుంటే ఫ్లో మీటర్ బ్లాస్ట్ అయ్యి ఆన్ స్పాట్ నాకు కన్ను పోయిందండి. నేను ట్రీట్మెంట్తో సహా అంతా కూడా ప్రైవేట్ హాస్పిటల్కి రిఫర్ చేయగానే అంతా నా ఓన్గానే నేను పెట్టుకున్నాను. 4 సంవత్సరాల నుంచి అన్ని ఆఫీసుల చుట్టూ తిరిగాను. త్రూ ప్రాపర్ ఛానల్ అన్ని లెటర్స్ వెళ్ళినా కూడా దేని నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. సెక్రటేరియట్లో కూడా ఒక ఈ ఫైల్ అనేది ఫైల్ చేసి దాన్ని రన్ చేస్తున్నారు, కానీ నామమాత్రంగా అక్కడ అలా పడుంది. గత ప్రభుత్వం అయితే నాకు ఎలాంటి కూడా నన్ను పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం నాకు న్యాయం చేస్తుందని ఆశిస్తున్నాను. భవిష్యత్తులో రిలీవ్ అవుతున్న స్టూడెంట్స్ 10,000 మంది పైనే ఉన్నారండి. ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే దాదాపు 10-15 సంవత్సరాల నుంచి కూడాను శిక్షణ తీసుకొని ఇక్కడ విధులు నిర్వహిస్తూ అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు కూడా తమ ప్రాణాలను తెగించి రోగులకు సేవ చేసినటువంటి ఈరోజు నర్సింగ్ స్టాఫ్ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఉద్యోగ భద్రత లేదని చెప్పి కేవలం కాంట్రాక్ట్ బేసిస్లోనే తమను పరిగణిస్తున్నానని చెప్పి ఏఎన్ఎంలకు కేవలం 6 నెలలు ఎక్స్పెక్టేషన్, సీనియారిటీ ఉన్నటువంటి వాళ్లకు పర్మనెంట్ ఉద్యోగాలు కల్పించేలాగా 115 జీవోను ప్రభుత్వం అమలు చేయడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తారు. మరికొంతమంది స్టాఫ్ మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, 115 జీవోను రద్దు చేయాలని మీరు డిమాండ్ చేస్తారు, దాదాపు 4-5 రోజుల నుంచి కూడా శ్రమిస్తున్నారు, ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? ఇది ఈ రోజుది కాదు సార్, సచివాలయంలోని అసలు వాళ్ళకి జాబులు రావడానికి గల కారణం ఏంటి అంటే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేశారు కానీ చాలామంది క్వాలిఫై అవ్వకపోయినా వాళ్ళకి మార్క్స్ అనేది యాడ్ చేయడం వల్ల వాళ్ళందరూ ఇప్పుడు జాబుల్లోకి వచ్చారండి. కానీ జిఎన్ఎం కానీ స్టాఫ్ నర్సెస్ అనేవాళ్ళు ఎలిజిబిలిటీ కాదు అని చెప్పారు. ఇన్ సర్వీస్లోని 24/7 అనేది వర్క్ చేస్తున్నది పిహెచ్సిలో, సిహెచ్సిలో ఓన్లీ స్టాఫ్ నర్సెస్ అండి, ఎక్కడండి ఏఎన్ఎంస్ అనేది వర్క్ చేస్తున్నారు. ఇది ఇంకో పక్క మనం చూసుకున్నట్లయితే తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ కూడా ఏదైతే నర్సింగ్ స్టాఫ్ చేసినటువంటి ఆందోళనకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు లేదంటే అధికారులు కావచ్చు, ఎవరు తప్పు చేసినా సరే వేలెత్తి చూపించేటువంటి తత్వం ఉన్నటువంటి బివి రామ్ ఈరోజు నర్సింగ్ సిబ్బంది అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 12,000 మంది ఆందోళన బాట పడితే, పర్టికులర్గా కేజీహెచ్లో 500 నుంచి 600 మంది నర్సింగ్ స్టాఫ్ ఉన్న నేపథ్యంలో బీవీ రామ్ తెలిపినటువంటి సంఘీభావానికి సంబంధించి ప్రభుత్వం 115 జీవోను తెచ్చి తమ బతుకులు ఛిద్రం చేసింది, తమకు ఉద్యోగ భద్రత లేదని చెప్పి వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. దీన్ని గవర్నమెంట్ దృష్టికి ఏ రకంగా మీరు ముందుకు తీసుకెళ్తారు? డెఫినెట్గా గత ప్రభుత్వం రాక్షస ప్రభుత్వం, మరి ఇది ప్రజాప్రభుత్వం కాబట్టి చంద్రబాబు గారు డెఫినెట్గా వీళ్ళ సమస్య స్పందిస్తారని నేను ఆశిస్తున్నాను. వీళ్ళు ఏదైతే స్ట్రైక్ చేస్తారని ఉద్యోగం చెప్పాను, ఏదైతే జీవో 115 ఉందో దాన్ని తక్షణం రద్దు డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే వీళ్ళు 15 సంవత్సరాల నుంచి పనిచేస్తూ రెగ్యులేజ్ కాకుండా ఉన్నారు. మరి ఇలాంటి వాళ్ళు కాకుండా వాళ్ళు ఏఎన్ఎం రెగ్యులేట్ చేయడం దాని దుర్మార్గం. మరి కృష్ణబాబు గారు ఏ రకంగా చేస్తారో ప్రభుత్వాన్ని తప్పుదో పట్టిస్తున్నారు. మరి వెంటనే చంద్రబాబు గారు ఈ విషయంలో చూసి స్పందించి ఆ జీవోలు అంటే రచ్చిమని కోరుతున్నాను. మరి ఈవేళ 15 సంవత్సరాల నుంచి కోవిడ్ సమయంలో కూడా నర్సులు అంతా వాళ్ళ ప్రాణం తెగించి పనిచేశారు. ముఖ్యంగా సూర్యకళ అమ్మాయి తన కళ్ళు కూడా పోగొట్టుకుంది. మరి గత ప్రభుత్వం ఏమి ఇవ్వలేదు, ఒక బేబీని కాపాడటం కోసం తన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా కాపాడి సేవలు చేసేందుకు గత ప్రభుత్వం గుర్తింపు ఇవ్వలేదు. నేను ఒకటే కోరుతున్నాను, ఈ ప్రభుత్వాన్ని 50 లక్షలు ఎక్స్క్యూజ్ చేయమని డిమాండ్ చేస్తాను. వెంటనే ఈ జీవో రద్దు చేసి
వీళ్ళందరినీ కాంటాక్ట్ ఉన్న నర్సింగ్లు అందరూ రెగ్యులేషన్ కోరుతున్నాను. ఎందుకంటే వీళ్ళు ఈవేళ వీళ్ళు ప్రాణాలు తెగించి కాపాడారు. మరి ఇలాంటి గుర్తించిపోతే మరి ఏం చేస్తాడుతున్నాను అంతా. చంద్రబాబు నాయుడు డిఫరెంట్గా మనసు ఉన్న వ్యక్తి కాబట్టి డిఫరెంట్గా వీళ్ళ సమస్య అర్థం చేసుకుని జీవులు రద్దు చేసి వీళ్ళందరూ రెగ్యులేట్ చేస్తారు, పూర్తి ఆశ వ్యక్తం చేస్తాను, త్వరలో కలిసి మొత్తం ఇచ్చిపోతున్నాను అంతా. చంద్రబాబు నాయుడు డిఫరెంట్ న్యాయం చేస్తారు నమ్మకం నాకుంది, మనం చేస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ బీవీరామ్. ఏదైతే ఈరోజు నర్సింగ్ స్టాఫ్ చేస్తున్న ఆందోళనకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని చెప్పి ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్ళి వాళ్లకు న్యాయం జరిగే వరకు వాళ్ళ వెంటే ఉంటానని చెప్పి తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీరామ్ చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే నర్సింగ్ స్టాఫ్ ఉన్నారో వీళ్ళందరూ కూడాను తమ డిమాండ్ను పరిష్కరించాలని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన సాగిస్తున్నారు. ప్రభుత్వం దిగివచ్చి తమకు న్యాయం చేస్తుందని చెప్పి వీళ్ళందరూ కూడా ఎంతో ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రాజ్తో కిరణ్ కుమార్, 99 టీవీ వైజాగ్, ఆంధ్రప్రదేశ్.